చాలా కష్టంగా ఉంది ప్రభు. నేను రేపు చదివి వినిపించనా? మూషిక, ఈ రోజే చదివి వినిపించాలి, తర్వాత నందికి కోపం వస్తుంది, తర్వాత నాతో ఏం చెప్పకూడదు. చెప్తా చెప్తా మూషిక మహారాజా. క్రితంసారి కోపం వచ్చిన నంది తల్లకిందులుగా మమ్మల్ని వేలాడదీసింది. రెండు రోజుల తర్వాతే మేం కిందకి దిగాం. అరే ప్రశాంతంగా ఉండు నంది, ప్రశాంతంగా ఉండు. కోపం మనిషికి మంచిది కాదు. నేను చదువుతాను. పరమేశ్వర, మమ్మల్ని కాపాడండి. మమ్మల్ని, ఈ ప్రపంచాన్ని సింధు ఆక్రమించుకుంటున్నాడు. దేవలోకంలో ఉన్న అందరూ భయంతో వణికిపోతున్నారు. ఏంటి ఆ సింధు? కైలాసం మీద దాడి చేయడానికి వస్తున్నాడు. కైలాసానిక సింధుకి అంత ధైర్యం వచ్చిందా? పరమేశ్వర, అతను మిమ్మల్ని కూడా బంధిస్తానని చెప్పే ఇక్కడికి వస్తున్నాడు. పరమేశ్వర, ఏంటి తను అలా అన్నాడా? సింధు అతి త్వరలో ఇక్కడికి వస్తాడు. మనం వాడికి ఇచ్చిన వరాన్ని తప్పుగా వాడు ఉపయోగిస్తున్నాడు. మహాదేవా, మనం ఇప్పుడు ఏం చెయ్యాలి? ఎవరు దిగులు పడకండి, నేను తనకి తగిన గుణపాఠం చెప్తాను. నాయనా గణేష్, కానీ ఈ సమస్యను తీర్చాలంటే అది బాల్ గణేశే తీర్చగలడు. ప్రభు, మీరు మీరు అతనికి అమ్మ, అందువల్లే మీరిలా మాట్లాడుతున్నారు. కానీ మీకే తెలుసు కదా, బాల్ గణేష్ కి బలం ఉంది, శక్తి ఉంది, ధైర్యం ఉంది, మాకన్నా ఎక్కువగా ఉందని మీకే తెలుసు కదా. సింధు కఠినమైన తపస్సు తర్వాత నా దగ్గర అమృతాన్ని వరంగాను, మహాదేవుని దగ్గర నుంచి చాలా శక్తివంతమైన ఆయుధాలతో తయారు చేపట్ట ఆయన త్రిశూలానికి, సూర్యదేవుడు సింధుకి ఇచ్చిన కవచాన్ని పగలగొట్టకూడదు, అలా ఒక వరాన్ని తీసుకున్నాడు. సింధు నాభిలో అమృతం నిండిన ఒక బరిన ఉంది, అది వాడు సూర్యదేవుడు ఇచ్చిన కవచంతో మూసి ఉంచాడు. ఆ బరినని పగలగొడితేనే సింధుని చంపగలం, లేదంటే సింధు చిరంజీవిగా ఉంటాడు. నేను సిద్ధంగా ఉన్నాను, కానీ మన సైన్యం ఇక్కడ లేదే. అంత పెద్ద సైన్యాన్ని నువ్వు ఒక్కడివే ఎలా ఎదుర్కోగలవు? అమ్మా, మీరు భయపడకండి, సింధుని హతమార్చడానికి నేను ఒక్కడినే చాలు. అంతేకాదు, ఆయనకు కలిగిన వరం గురించి కూడా నాకిప్పుడు తెలుసు కదా. నేను విజయంతో తిరిగొస్తానమ్మా. నాకు తెలుసు, విజయీ భవ పుత్ర. పెద్ద సైన్యమా? బాగా సిద్ధమై వచ్చారు. ప్రభు, ఇది మన సైన్యం కాదు, ఆ రాక్షసుడి సైన్యం. అది నాకు తెలుసు మూషిక, నువ్వేం భయపడకు. సింధు, దుష్ట రాక్షస, నువ్వు విష్ణుదేవుణ్ణి, మహాభగవాన్ని ఖైదీ చేస్తానని చెప్పావా? ఏ బాలక, ఇంటికి తిరిగి వెళ్ళిపో. నేను మహాదేవుణ్ణి, విష్ణువుని ఖైదు చేసి కైలాసాన్ని పాలించబోతున్నాను. నా సమయాన్ని వృధా చెయ్యొద్దు. దుష్ట రాక్షస, నువ్వెలా వాళ్ళని ఖైదు చేయగలవు? అంతకంటే ముందు నువ్వు నాతో యుద్ధం చేయి. అవునా, కానీ ఒక పిల్లాడితో నేనలాగా యుద్ధం చేయడం అది సర్లే, గాని నువ్వు ఎవరయ్యా? నేనే బాల గణేష్. మహాదేవుని కుమారుడువా? బాగుంది, చాలా బాగుంది. కానీ బాలక, నా ఇంత పెద్ద సైన్యాన్ని నువ్వు ఎలా ఎదుర్కోగలవు? నీ దగ్గర సైన్యం లేదుగా. నిన్ను ఓడించడానికి మేము చాలు. ఒక చిన్న ఎలుక, ఒక పొడుగాటి మనిషి, ఒక పొట్టి మనిషి, విచిత్రమైన ఒక జంతువు, ఇకపోతే నువ్వు. మీరు నన్ను చంపుతారా? నంది, ఇప్పుడేమొద్దు, నేను చెప్పే సమయానికి నీ ప్రతాపం చూపిస్తే చాలు. సింధు, ఇప్పటికీ ఏం మించిపోలేదు, మహాదేవుని దగ్గర మన్నింపు అడిగి ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే దీనికి పరిణామం తీవ్రంగా ఉంటుంది. ఏ బాలకా,
నువ్వు మాత్రమే కాదు, మీ నాన్న కూడా నన్ను ఏమీ చెయ్యలేరు. ముందు నేను మిమ్మల్ని అందరినీ చంపుతాను, తర్వాత మీ నాన్నని. సిద్ధు, నీకు అంత ధైర్యమా? వెళ్ళి రాక్షసుల్ని అంతం చేసి రండి. ముషిక, నీకింకా సమయం రాలేదు, దాడి చెయ్యండి. జ్ఞాపకం ఉంచుకో, నువ్వు నీ పాత రూపంలోనే రావాలి. మీ ఆజ్ఞ ప్రకారమే చేస్తాను ప్రభు. విరిగి పందల్లారా, యుద్ధం చెయ్యండి, పారిపోకండి. బాలక, నా సైన్యం మొత్తాన్ని నువ్వు చంపేశావు, కానీ నేను నీతో యుద్ధం చేసి నిన్ను నేను చంపుతాను. ఏ బాల్ గణేష్, నువ్వు నన్ను చంపలేవు, ఎందుకంటే నేను చిరంజీవిని, నా దగ్గర అమృతం ఉంది, అమృతం ఉన్నంత కాలం ఎవరు నన్ను చంపలేరు. నన్ను చంపుతావా? నన్ను చంపడం అనేది అది నీ కల మాత్రమే. నువ్వు నన్ను చంపగలిగావంటే నిజంగా నీ చేతులతో చావాలన్నదే నా కోరిక, కానీ అది జరగబోయేది లేదు, ఎందుకంటే నేను చిరంజీవిని కదా, చిరంజీవిని. సింధు, నీ పని అయిపోయింది. సింధు, నా భక్తులు నిజాయితీగా నా దగ్గర కోరిక కోరితే నేను తప్పకుండా తీరుస్తాను, కానీ దాని లక్ష్యం నిజాయితీగా ఉండాలి. నీ కోరిక నిజాయితీగానే ఉంది, అందువల్ల నీ కోరిక తప్పకుండా నేను తీరుస్తాను. తదాస్తు. బాల గణేష్, నా దగ్గర అమృతం ఉన్నంత వరకు. అరే ఆగాగు, నాకంతా తెలుసు, విష్ణు భగవాన్ అంతా చెప్పాడు.
అలాగా నీకన్నీ తెలుసా? సూర్యదేవుడు ఇచ్చిన ఈ కవచం వల్ల శివుడి త్రిశూలం కూడా. చాలు చాలు ఆపు, అది నాకు తెలుసు. మహాదేవుడు అది కూడా నాతో చెప్పారు. నేను నిన్ను చంపుతాను, చంపుతాను నిన్ను. సింధు, నువ్వు నన్ను తర్వాత చంపుతూ గాని, ముందు నిన్ను నువ్వు కాపాడుకో. ఎందుకంటే వరం అడిగేటప్పుడు మహాదేవుని దగ్గర నువ్వు ఒక విషయం మర్చిపోయావు. ఆయన త్రిశూలం కన్నా శక్తివంతమైన ఆయుధం ఏదైనా ఉందా అని. నీ కవచాన్ని పగలగొట్టే లాంటిది. ఏంటి ఏమంటున్నావు? గొడ్డలి. వద్దు వద్దు వద్దు, బాల్ గణేష్. బాల్ గణేష్ కి జై. బాల్ గణేష్ కి జై. బాల్ గణేష్ కి జై. ఎంతకన్నా తక్కువ ఇవ్వడం కుదరదు. ఏదో వస్తుంది, ఏంటి భయంకరంగా ఉంది. ఏంటి అగ్గం, నువ్వేమంటున్నావో నాకు అస్సలు అర్థం కావడం లేదు. క్షమించండి మాత, మహాదేవుడు నాకొక పని అప్పగించారు, అందువల్ల అగ్గం నాతో రావడం కుదరదు. సమయానికి వచ్చావు బగ్గం, వచ్చిన దగ్గర నుంచి ఊవా ఊవా అంటున్నాడు. నాకేమీ అర్థం కావడం లేదు, ఏంటో కనుక్కో చూద్దాం. అమ్మా, మేము క్రింది గ్రామానికి వెళుతున్నాం, అక్కడ మీకేమైనా సామాన్లు కావలిస్తే చెప్పండి, మేము వచ్చేటప్పుడు తీసుకొస్తాం. వద్దు, నాకైతే ఇప్పుడేమీ వద్దు. మీరిద్దరూ త్వరగా వెళ్లి రండి, ఆ తర్వాత మనందరం కూర్చుని భోంచేద్దాం. తర్వాత నువ్వు అగ్గం త్వరగా మాట్లాడడం నేర్చుకో, అప్పుడే నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం అవుతుంది. అర్థమవుతోందా? ఎవరైనా ఉన్నారా? ఎక్కడికి పోయారు అందరూ? ఎవరో లేరా? ఇక్కడ ఉన్నవాళ్లంతా ఖచ్చితంగా ఏదో సమస్యలో ఉన్నారనుకుంటున్నాను. నువ్వు అటువైపు వెళ్ళి చూడు, నేను అడవిలోకి వెళ్ళి వెతుకు వస్తాను. అగ్గం, కాపాడు నన్ను, కాపాడు. అగ్గం, ముందు నువ్వు ఊపిరి పీల్చుకో, తర్వాత మాట్లాడదు గాని. అగ్గం, నువ్వు వెళ్ళి బగ్గంని తీసుకురా. నువ్వేం చెప్తున్నావో మాకు ఏమీ అర్థం కావడం లేదు. నంది, బ్రింగి, మూషిక, రండి. అగ్గంకి ఏదో సమస్యని తెలుస్తోంది. అగ్గం, నువ్వు పైకి లే. చివరిగా బగ్గాన్ని నువ్వెక్కడ చూసావో చెప్పు. నంది, బ్రింగి, మూషిక, మీ ముగ్గురు మూడు దిశలుగా వెళ్ళి బగ్గాన్ని వెతకండి. అగ్గం, నువ్వు నాతో రా. ప్రభు, ఎవరు ఈ పని చేశారు? చేసిన వాళ్ళు చాలా శక్తివంతులు. అది మాత్రమే కాదు ప్రభు, గ్రామంలో ఎవరు కనిపించడం లేదు. కాపాడండి, 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 వాళ్ళను చంపేస్తారు, వాళ్ళను చంపేస్తారు. ఎవరు చంపుతున్నారు? అదిగో అదిగో అక్కడున్నారు, అక్కడున్నారు, వాళ్ళు నన్ను చంపేస్తారు. నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. ఈ పని చేసిన వాళ్ళు ఆ కొండకి అటువైపుగా ఉండాలి. మనం అక్కడికి వెళ్ళి ఆ విషయం ఏంటో కనుక్కొని వద్దాం.
తను పాతాల అబ్బాయి రవి రాక్షసుడు, తనెందుకు అందర్నీ బంధించి తీసుకువెళ్తున్నాడు? నా సందేహం ఏంటంటే తను అందర్నీ బలిస్తాడని నేను అనుకుంటున్నాను. ఇలా చూడండి, పాతాల భైరవి రాక్షసుడు చాలా శక్తివంతుడు. ఏమైనా సరే మనం ఎంతో ధైర్యంగా తనని ఎదుర్కొని తీరాలి. నంది, నువ్వు దక్షిణం వైపు వెళ్ళు. బ్రింగి, నువ్వు ఉత్తరం వైపు. మరి అగ్గం, నువ్వు అటువైపు వెళ్ళాలి. ప్రభు, ఇంతకీ నేను ఎటువైపు నుంచి వెళ్ళాలో చెప్పలేదు. ఎప్పుడు వీళ్ళు నన్నే ఇరికిస్తూ ఉంటారు. ఇంత పెద్ద రాక్షసుడు ఎదుట నిలబడి నన్నే మాట్లాడమని పంపించారు వీళ్ళు. ఏం జరుగుతుందో ఏంటో. ఎవరైనా ఉన్నారా? అరే, ఇక్కడ ఎవరైనా ఉన్నారా? అరే పాతాలన్న, ఎవరైనా ఉన్నారా? ఓం హీం హ్రీ, ఓం హీం హ్రీ, ఓం హీం హ్రీ. నిన్ను చూడడం చాలా మంచిదయింది. ఇది చాలా భయంకరమైన చోటులా ఉంది. నేను నీ దగ్గరికి ఎలా తప్పించుకురాగలిగానో నాకే అర్థం కావడం లేదు నంది. అరే, ఎంత పెద్ద రాక్షసుడు! చూడు రాక్షస, నీకు కావాలంటే నాలుగు తన్ని బుద్ధి చెప్పగలం, లేదంటే నాలుగు మంచి మాటలు అర్థమయ్యేలాగా చెప్పగలం. చెప్పు, ఎలాగైతే వింటావు నువ్వు? సరిగ్గా విను. ఎప్పుడైనా నువ్వు అద్దంలో చూసుకున్నావా? ఎనిమిది చేతులు, నాలుగు నోళ్ళు, ఎనిమిది తలలు. అరే లేదు, నేను ఇలాంటి జీవితం జీవించడానికి నీకు చాలా కష్టం కదా. నువ్వేంట్రా అంటే ఆ పాతాళ భైరవి కింద పనిచేస్తున్నావు. అతను అతని యొక్క స్వార్థం చూసుకుంటున్నాడు. అతను తన పని అయిపోయిన తర్వాత నీకు ఏ విధమైన సహాయం చేయడు. నువ్వు మాత్రం బాలగణేష్ ని నమ్ముకున్నావంటే అతను ఎంతో సహాయం చేస్తాడు, నిన్ను ఒక మంచి మనిషిగా తీరుస్తాడు. ఏంటి, ఏమైనా అర్థమైందా? భగ్గం బాల్ గణేష్, ఎవరికి ఇంత ధైర్యం? ఎదురుగుండా వచ్చి నిలబడండి. ఎవరు ఎవరు? ఏ పాతాల భైరవి, నేనే అపనంతా చేశాను. నువ్వు ఇక్కడి నుంచి మర్యాదగా మాట్లాడకుండా వెళ్ళకపోతే నీ కథ ఇక్కడే ముగించేస్తాను. బాల్ గణేష్, బాల్ గణేష్, శివుడి పుత్రుడు బాల్ గణేష్, బాగానే వచ్చావు ఇక్కడికి నువ్వు. నిన్ను నేను ఇప్పుడు బలి ఇవ్వడానికి అనుకూలంగానే వచ్చావు. నువ్వు బలి అవ్వబోతున్నావు ఇక్కడ. అప్పుడు నేను సర్వశక్తివంతుణ్ణవుతాను. మూడు లోకాలకి, దేవలోకానికి, కైలాసానికి నేను రాజునవుతాను. ఏంటి ఏంటి, మిమ్మల్ని ఎవరిని నేను ఇక్కడి నుంచి వదిలిపెట్టను.
మిమ్మల్ని అందరినీ అంతం చేస్తాను. మిమ్మల్ని కొట్టడానికి నేను అక్కర్లేదు. నా విశాలమైన రాక్షస సేన మీకు చాలు. వాళ్ళు మిమ్మల్ని నాశనం చేస్తారు. రండి, కొట్టి చూడండి. ఏంటి పాతాళభైరవి, నువ్వేం భయపడకు. నా భక్తులు నిజాయితీగా ఏ కోరిక కోరినా నేను నెరవేరుస్తాను. కానీ అది నిజాయితీగా ఉండాలి. నువ్వు నిజాయితీగా అడిగావు కాబట్టి నేను తప్పకుండా తీరుస్తాను. రా, వచ్చి కొట్టు అన్నావు, కొట్టే తీరుతాను. తథాస్తు. ఏంటి చూస్తున్నారో, వాళ్ళందరినీ చంపేయండి. ఇంత మంది రాక్షసులు మనల్ని వీళ్ళు ఏం చేస్తారు ప్రభు? వీళ్ళని కొట్టడానికి మనకి చాలా సమయం కావాలనుకుంటా ప్రభు. నువ్వు దాని గురించి చింతించక బృంగి, నేనంతా మార్చేశాను. ఇప్పుడు కదా వచ్చింది మజా. కొట్టండి. అరే ఆగు ఆగు ఆగమంటుంటే వెళ్ళి బాల్ గణేష్ ని కొట్టు. మన వాళ్ళని కాదు, బాల్ గణేష్ ని కొట్టు, బాల్ గణేష్ ని కొట్టు. నన్ను కొడతారేంట్రా బాబో, నన్నెందుకురా కొట్టారు ఇలాగా? బాల గణేష్ ని కొట్టమంటే నన్ను కొడతారేంట్రా? బాల గణేష్, నిన్ను నేను వదలను. మంచి పనైంది, నీ రాక్షసులే నిన్ను బాగా కొట్టారు. ఇక మిగతా కార్యాన్ని నేను పూర్తి చేస్తానుండు. నిన్ను ఇప్పుడు పాతాళ లోకానికే పంపించేస్తాను. నీకేం కాలేదుగా బగ్గ. ఎవరు మీరంతా? ఎంత ధైర్యం ఉంటే నా నిద్రకు భంగం కలిగిస్తారు? నా పేరు మధు, వీడి పేరు కేతాబ్ జగన్నాథుడా. మేమిద్దరం మీ ఒంట్లోంచి వచ్చిన ఇద్దరు అసురులం. అయితే ఏం కావాలి మీ ఇద్దరు? మీ రాజ్యం, మీ శరీరంలోని శక్తులన్నీ మా వద్ద ఉన్నాయి. ఇప్పుడు ఈ రాజ్యం నాదే. ఒరే మూర్ఖులారా, మీ చావు నా చేతిలో ఉంది. విష్ణు, మేము చావం, మా చేతులతో మిమ్మల్ని చంపుతాం. దుష్టులారా, పాపులారా, మీకు ఇంతటి ధైర్యమా? ఇప్పుడు చూడండి మీకు ఎటువంటి గుణపాఠం చెప్తాను. చాలు దుష్టులరా, ఎక్కడితో ఆపండి. అసంభవం, సుదర్శన చక్రాన్నే వీళ్ళు తిప్పికొట్టారు. మాకు అవసరమైన ఆయుధాలను ప్రాప్తించుగాక. నేను వెంటనే బాలగణేష్ యొక్క సహాయం తీసుకోవాలి. అతనొక్కడే వీళ్ల దగ్గర నుంచి నన్ను కాపాడుతాడు. అరే, అతను పారిపోయాడు, పద పట్టుకుందాం.
చెప్తాను ప్రభు, చెప్తాను. ఇదిగో ఇతను ఏం చెప్తున్నాడంటే, ప్రభు గత కొద్ది రోజులుగా ఖుషీగా ఉండే పనులు మనమేమీ చేయలేదని చెప్తున్నాడు. అందువల్ల ఖుషియే లేదు. అగ్గం, ఇంత తక్కువ సమయంలో ఇన్ని విషయాలు ఎలా నేర్చుకోగలిగా? నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నోరు విప్పొద్దు అగ్గం, నోరు విప్పొద్దు. నీ మాటల యొక్క అర్థం ఆలోచించి ఆలోచించి నా బుర్ర అంతా పాడై. బాల్ గణేష్, వాళ్ళకి అంత ధైర్యమా? ఆ విషయం నేను చూసుకుంటాను. వాళ్ళని ఒక ఆట ఆడుకుని వదిలేస్తాను. అగ్గం, నువ్వు ఋషి అవడానికి ఒక సమయం వచ్చిందని అనుకో. అందరూ నీ చెప్పేది వినండి. అంతే. నువ్వు ఇక్కడే దాక్కున్నావా? నీ చివరి క్షణాలని ఎంచుకో విష్ణు. వీడెవరో? అరే ఎముకలు కూడా, ఎవడ్రా నువ్వు? ఏం కావాలరా నీకు? ఏ ఏంటి అంటున్నావు? సరిగ్గా మాట్లాడు. ఎవడైనా నోరు తెరిచి సరిగ్గా చెప్పు. ఏంటది అయ్యో కుయ్యో అని? సరిగ్గా మాట్లాడినంటున్నాడు వీడు. వీడిని ఇప్పుడు నేను కొట్టి పారేస్తాను. నేనేం చెప్తున్నానంటే, అరే అగ్గం నువ్వు ఇక్కడున్నావా? అరే మీరిద్దరు ఎవరు? మేమెవరైతే ఏంటి? నీకు ఈ అయ్యయ్యో ఉయ్యయ్యో తెలుసా? ఆ, వీడు అగ్గం నా మిత్రుడు. ఏంటి, ఎందుకు, ఏం కావాలి మీకు? ఏం కావాలా? ఈ యాయా ఊను నా బుర్ర తినేశాడు. మళ్ళీ మాట్లాడుతున్నావా? నోరు మొయ్యి. అరే బగ్గం ఎక్కడికి వెళ్ళాడు? వీడు ఏం చెప్తున్నాడో ఎలా అర్థం అవుద్ది? బగ్గం ఎవరో? బగ్గం వీడి భాష వాడికే అర్థం అవుద్ది. అరే ఆగు ఆగు అగ్గం, బగ్గం వచ్చాక అదేంటో చెప్పు. నార్మై. అరే ఏంటి మీరింత ఆందోళనగా ఉన్నారు? అరే నువ్వెవడ్రా? నేనే బగ్గం. నేను భోజనం తేవడానికి వెళ్ళాను. మాకు బాగా ఆకలిగా ఉంది. పదాగం బ్రింగి, రండి భోంచేద్దాం. ఏమిటి చూస్తున్నారు? రండి భోంచేయండి. ఖాళీ కడుపుతో చావడం మంచి విషయం కాదు కదా. రా భోంచేద్దాం. మాట్లాడకుండా నోరు మూసుకొని ఇక్కడే ఉండు. మనం విష్ణుని కొట్టాలి. మీరందరూ ఇక్కడే నోరు మూసుకొని కూర్చోండి. మా కోపం తెప్పించకండి. మేమేమి తినం? మేము విష్ణువుని చంపాలి లేదా మేము చావాలి. ఏమంటున్నావు నువ్వు? మనం చావాలా? మనం చస్తామా? మనల్ని ఎవరు చంపుతారు? అరే ఏమిటి మీరు, కొంచెం గమనుండండి. మీరు చచ్చిపోతారు. బాల గణేష్ మిమ్మల్ని చంపేస్తాడు. ఈ విషయం మీకింకా అర్థం కాలేదనుకుంటాను. పాపం ఎప్పటి నుంచో గొంతు చించుకుని అరుస్తున్నారు. ఏమంటున్నావు నువ్వు? ఎవరు మమ్మల్ని కొడతారు? ఎవరు? మమ్మల్ని ఎవ్వరు చంపలేరు. వీడిలాగే మాట్లాడితే మనం ఖచ్చితంగా చచ్చిపోతాం. నోరు ముయ్యి. మమ్మల్ని ఎవ్వరు చంపలేరు. చూడు, మీరు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. మీరు ఇంకొక మాట మాట్లాడినా కూడా విష్ణుని కొట్టడానికి ముందు నేను మిమ్మల్ని కొడతాను. నువ్వు ఇప్పుడు నోరు తెరిచి మాట్లాడు. ఏ బగ్గం ఏమంటున్నాడు వాడు? ఇతను ఏం చెప్తున్నాడంటే, అక్కడ చూడండి నంది మూషిక వస్తున్నారని చెప్తున్నాడు. రా నంది, రా మూషక్, రండి భోంచేయండి. బాలగణేషు వీళ్ళని కొట్టాలి కదా.
ఆ తర్వాత మనకి బోలెడు పనులున్నాయి. వీళ్ళిద్దరూ ఎవరు? ఆ అవును, నేను వాళ్ళని ఈ విషయం అడగనేలేదు. ఎవరు మీరు చెప్పండి? మేము విష్ణువు శరీరంలోంచి వచ్చిన ఏడవకండి, ఏడవకండి, చెప్తాను. ఒంట్లోంచి వచ్చారంటే మురికిలోంచి వచ్చారని అర్థం. చీ, అలా అయితే మీ నుంచి దుర్వాసన వస్తుంది. మీరందరూ మాకు కోపం తెప్పిస్తున్నారు, మిమ్మల్ని వదలం. చూడండి, మీ విష్ణువుని మేము కొట్టి తీరాలి, ఆ తర్వాత మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం. మీరు మహావిష్ణువుని కొట్టలేరు, ఇతను చెప్పాడు కదా, మర్చిపోయారా? బాల గణేష్ మిమ్మల్ని అంతకు ముందే కొట్టేస్తారు. బాల గణేష్ మమ్మల్ని కొట్టడమే కదా. ఇతను ఏం చెప్తున్నాడంటే పైన చూడండి అని. నా భక్తులు మనసారా ఏది కోరుకుంటే అది నేను తప్పకుండా తీరుస్తాను, కానీ వాళ్ళ కోరిక నిజాయితీగా ఉండాలి. మీరిద్దరూ నిజాయితీ మనసుతో అడిగారు, నేను మీ కోరికని తప్పకుండా తీరుస్తాను. తదాస్తు. అగం చాలు, నందికి కోపం వస్తుంది. నీకు తెలుసు కదా అతనికి కోపం వచ్చిందంటే. Ha 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 ha
శాంతించండి, శాంతించు. పదండి, వెళ్ళి స్నానం చేద్దాం. కాని ప్రభు, కొలంలో నీరు చాలా చల్లగా ఉంది కదా. ఏంటి, చల్లటి నీళ్ళలో స్నానం చేస్తే హాయిగా ఉంటుంది. కానీ నన్ను చూడండి, నా మీద బురదే లేదు కదా. ప్రభు, బాగా అయిందా? ఆగం, నువ్వు చెప్పింది సరిగ్గా ఉంది. ఇక మూషికరాజు స్నానం చేయకుండా ఉండడం కుదరదు. వెళ్ళిపోదామా? నాకు బాగా ఆకలిగా ఉంది. అమ్మ మన కోసం ఎన్నో వంటకాలు చేస్తుంటారు, వెళ్దాం రండి. ఏ మూషికా, ఆగో, మేము వస్తున్నాం. తిండి కోసం ఎందుకు అంతగా పరుగులు పెడుతున్నావు? ప్రభు, మూషికకు ఈత కొట్టడం తెలీదు, అందుకోసం ఇక్కడ నుంచి తప్పించుకుందాం అని చూస్తుంది. ప్రభు, ప్రభు, పాడు చేసి నువ్వు పెద్ద తప్పు చేశావు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే దాని పరిణామం చాలా తీవ్రంగా ఉంటుంది. బాలక, నేనెవరో నీకు తెలియదు అనుకుంటాను. నాకు ఎంత శక్తి ఉందో నీకు తెలియదు. నిన్ను ఒక్క క్షణంలో నేను చంపగలను. నేనిక్కడి నుంచి వెళ్ళడానికి రాలేదు, కైలాసాన్ని ఆక్రమించడానికి వచ్చాను. నువ్వు ఈ నదిలోకి రాకుండా ఉండి ఉంటే శివుణ్ణి, వాడి మనుషుల్ని నేను స్వాధీనం చేసుకుని కైలాసాన్ని సొంతం చేసుకునేవాణ్ణి. తెలుసా నీకు? ఏ బాలక, ఎందుకు కోప్పడుతున్నావు? నువ్వు ఎవరో చెప్పు. నేను బాల గణేశుణ్ణి. ప్రభు, ప్రభు, ఎక్కడున్నారు మీరు?
ప్రభు మీకోసం నేను వస్తున్నాను. మూషిక, నిన్ను అర్థం చేసుకోకుండా అవమానించినందుకు మమ్మల్ని క్షమించు. తప్పు చేశాం, నీకు ఈత రాదని నీకు తెలుసు. అయినా నీ ప్రాణాలను లెక్క చేయకుండా గణేష్ను కాపాడడానికి నీటిలో దూకావు. బాధపడకు మూషిక. కానీ అమ్మా, మీకు ఆ రాక్షసుడు గురించి తెలీదు. తను చాలా శక్తివంతుడమ్మా, శక్తివంతుడు. అలాగా, మన బాలగణేష్ మాత్రం ఏమైనా తక్కువ? తను కూడా చాలా శక్తివంతుడేగా. చూడండి, నేను బానే ఉన్నాను. అలాగా అయితే ఇంతసేపు నీళ్ళలో ఏం చేస్తున్నావు? నేనా? చల్లని నీళ్ళలో చక్కగా స్నానం చేస్తున్నాను. చాలా బాగుంది, ధన్యవాదాలు నందీశ్వర. నువ్వు చాలా గొప్పగా చెప్పావు మూషిక. నువ్విప్పుడు దారుదరే, ఏవైనా పనులు మిగిలింటే అవి మాకు అప్పచెప్పు. ఇది నాకు చాలా బాగా నచ్చింది. నా జీవితంలో ఇది మర్చిపోలేని రోజు, తెలుసా మీకు? భూకంపమా? అది ఈ సమయంలోనా? నాకేదో అనుమానంగా ఉంది. అరే నాయనా, గణేష్ నీకేం కాలేదుగా? ఎందుకు పరిగెత్తుకొచ్చా? ఏం లేదమ్మా, నాకేమీ కాలేదు. కానీ ఇక్కడ భూకంపం రావడం అనేది సాధ్యమైన విషయం కాదే. కానీ ఎలా? నాయనా, నేను మీ నాన్నగారు ఇక్కడ కూర్చుని ఉండగా ఈ భూమి ఎందుకోగానే ఆడడం మొదలు పెట్టింది. ప్రభువు మూడవ నేత్రంలో చూడగా రాక్షసరాజైన రావణాసురుడు ఈ కైలాస రాజ్యాన్ని రాక్షసుడు పైకెత్తడానికి ప్రయత్నించాడు. ఆయనకి బాగా నచ్చిన భక్తుడు ఈ విధంగా చెయ్యడం అతనికి బాగా బుద్ధి చెప్పాలన్న ఉద్దేశంతో ప్రభు ఆయన బొటని వేలుతో ఈ కైలాసాన్ని మళ్లీ మామూలు స్థితికి తీసుకొచ్చారు. ఆ తర్వాత రాక్షసరాజైన రావణుడికి ఏమవుతుంది? ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. నన్ను క్షమించు మహాదేవ, నా అహంకారంతో ఏదైనా తప్పు చేసుంటే నన్ను క్షమించండి. రావణుడా, నువ్వు నీ అహంకారం వల్లే నాశనం అవుతున్నావు. కానీ నువ్వు నా భక్తుడివి కాబట్టి నీకు నేను ప్రసన్నమయ్యి నిన్ను నేను క్షమిస్తున్నాను. మహాదేవ,
ఇదంతా మీ దివ్య దర్శనం కోసమే చేశాను మహాదేవ. చెప్పు, నీ ఆశ ఏంటి? మహాదేవ, మీలాగే నేను ఈ ప్రపంచంలో గొప్ప శక్తివంతుడుగా ఉండాలి. అలాగే భక్తుడా, భగవంతుని ఇంట్లోంచి ఖాళీ చేతులతో వెళ్ళొచ్చా? తదాస్తు. తీసుకో రాక్షసరాజా రావణుడా, ఇవాళ నుంచి నీకు మొత్తం శక్తి దీని ద్వారా వస్తుంది. కానీ ఒక షరత్తు. ఏంటి మహాదేవా, ఏమి షరత్తు పెట్టబోతున్నారు? ఒకసారి నువ్వు ఈ ఆత్మలింగాన్ని ఎత్తుకున్నావంటే ఇక దాన్ని మర్చిపోయి కూడా కింద పెట్టనే పెట్టకూడదు. నీ అంతిమ కాలానికి నువ్వు చేరుకునే వరకు ఈ ఆత్మలింగాన్ని కింద పెట్టకూడదు. కింద పెట్టావంటే ఇక నువ్వు ఎత్తనే ఎత్తలేవు. నువ్వు మర్చిపోయి ఎక్కడ పెడుతున్నావో అక్కడే ఆ ఆత్మలింగం ఉండిపోతుంది. ఆ శక్తిని నువ్వు ఉపయోగించలేవు. శంభో శంకర, మహాదేవ మీదున్న భక్తి 10,000 రెట్లు ఎక్కువగా ఉండేటట్టు చేశారు. ఆ రాక్షసరాజు శంకరును ప్రసన్నం చేసుకుని ఆత్మలింగాన్ని సంపాదించాడు. అందువల్ల నువ్వు ఖచ్చితంగా అతన్ని జయించలేవు. సరిగ్గా చెప్పావు నంది, మనం ఇప్పుడు ఏదైనా చేసి తీరాలి. ప్రభు, అతను ఎంతో ధైర్యవంతుడు కదా. అవునగం, నువ్వు నిజం చెప్పావు. అతను చాలా పెద్ద విద్వాంసుడు కూడా. అవును, ఈ విషయం కూడా బానే ఉంది. మనం ఇంకేదైనా ఆలోచించి తీరాలి. ప్రభో, ఈ పాటికి అతను చాలా దూరం వెళ్ళిపోయి ఉంటాడు. అలా అయితే మనం త్వరగా బయలుదేరాలి. నేను ఆత్మలింగాన్ని సంపాదించాను. రాత్రనక పగలనక ఈ లింగానికి పూజ చేయాలి. ఆ తర్వాత ఈ లింగం శక్తి నాకే దక్కుతుంది. అప్పుడు ముల్లోకాలను పాలించేది నేనే. మనం ఏదో ఒకటి చేసి ఆ రావుణ్ణి ఎలాగైనా ఆపి తీరాలి. ఏంటి మీరే మాట్లాడుకుంటున్నారు? మేము రెండు ఆలోచిస్తున్నాం. అలాగా, అయితే చెప్పు. మనం ఒకే సమయంలో పెద్ద పెద్ద కొబ్బరి బండాలని ఒకే రీతిలో వదలాలి. అలా వదిలితే ఒకే సమయంలో వెళ్ళి రావణాసుడికి అవన్నీ తాకుతాయి. ఆ తాకిన నొప్పు వల్ల ఆత్మలింగాన్ని రావణాసుడు కింద పెట్టేస్తాడు. ప్రభు, నా ఆలోచన వీళ్ళ ఆలోచన కంటే చాలా బాగుంటుంది. మనం ఓ చోట పెద్ద గుంత తవ్వుదాం, దాని మీద ఆకులతో కప్పివేద్దాం. అప్పుడు అతను అది చూసుకోకుండా దాని మీద కాలి వేసి డమాగా కింద పడిపోతాడు. ఆత్మలింగం కూడా అతని చేతుల్లో పడిపోతుంది. ఈ ఆలోచనతో ప్రభు మీరేమి కంగారు పడకండి. ఈ ఆలోచన అమలు చేస్తే మనం విజయం సాధిస్తాం. ఇక నా దగ్గర ఒకే ఒక దారుంది. ఓహో, సాయంకాలం అయ్యింది. ఇప్పుడు సంధ్యావందనానికి సమయం ఆసన్నమయ్యింది. అది చెయ్యాలంటే ఈ ఆత్మలింగాన్ని కింద పెట్టాలి. లేదు లేదు, దీన్ని గాని కింద పెడితే నా శ్రమంతా మొత్తం వృధా అవుతుంది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఏ బాలక, నేనిప్పుడు సంధ్యావందనం చెయ్యాలి. అందువల్ల కాసేపు ఈ ఆత్మలింగాన్ని నువ్వు పట్టుకుంటావా? నేను సంధ్యావందనాన్ని ముగించి ఆత్మలింగాన్ని తీసుకుంటాను. నాకు ఈ సహాయం చేస్తే నీకెక్కువగా ధనాన్ని ఇస్తాను. శ్రీమానే, నేను సూర్యాస్తమయానికి ముందే ఇంటికి చేరుకోవాలి. కానీ మిమ్మల్ని చూస్తుంటే నాకు జాలేస్తోంది. మీకు సాయం చేస్తాను. ధన్యవాదాలు బాలక, కానీ ఒక్క విషయం మర్చిపోవద్దు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నేలపైన పెట్టరాదు. కానీ ఇది చాలా బరువుగా ఉంటుంది కదా. ఒకవేళ నేను దీన్ని ఎక్కువసేపు మోయలేకపోతే? సరే, మనిద్దరూ ఒక పని చేద్దాం. నేను మిమ్మల్ని 3 సార్లు పిలవడానికి ప్రయత్నిస్తాను. ఒకవేళ మీరు ఆ సమయంలో రాలేకపోతే ఈ శివలింగాన్ని నేను కింద పెట్టేస్తాను. సరే, ఈ ఆత్మలింగాన్ని నువ్వు అందుకో. శ్రీమా
నువ్వు ఎవరు బాలక? నేను శివపుత్రుణ్ణి, బాలగణేశుణ్ణి. నా వ్రతాన్ని చెరగొట్టడానికే వచ్చావా? ఆ, అప్పుడు మీరు దీన్ని దుర్వినియోగం చేయకూడదు. రావణాసురుణ్ణి, రాక్షసులందరికీ నేనే మహారాజుని. రావణాసురుణ్ణి, మహాశక్తి సంపన్నుణ్ణి. నన్ను చూసి ముల్లోకాలు గజగజ వణకాలి. నువ్వు చిన్న బాలకుమారుడివి, నన్నే మోసం చెయ్యాలని చూస్తున్నావా? నా ఆత్మలింగా నువ్వు పొందాలనుకుంటున్నావా? హా నంది, మూషిక, మనం ఇలాగే కదా చెయ్యాలనుకున్నా? బాలగణేష, నేను ఎంత శక్తివంతుండో నీకసలు తెలీదు. హస్తశస్త్రాలు గాని విద్య వల్ల గాని ఎవరు నన్ను అసలు జయించలేరు. నీ వల్ల కూడా కాదు. అరే బ్రింగి, నువ్వేమనుకుంటున్నావు? నేను తనని ఓడించగలనే అనుకుంటున్నావా? కుదరదు, కుదరదు, నాకు తెలియట్లేదు ప్రభు. కానీ మీరు అతన్ని హెచ్చరించండి, అది చాలు. హెచ్చరిక చేసి చూడండి, ఖచ్చితంగా మీరే గెలుస్తారన్న సంగతి కూడా నాకు తెలుసు. నా అంతరాత్మ మాత్రం నేను గెలుస్తానని బోధిస్తోంది. అరే ఏమైంది? అయ్యో రావణ్, నీ పని అంతే? మీరు తెలివి తక్కువ వాళ్ళు. రాక్షస రాజా రావణ, నా భక్తులు నా దగ్గర ఏ కోరిక కోరినా నేను తప్పకుండా తీరుస్తాను. అయితే ఆ కోరికలో నిజాయితీ ఉండాలి. మీరు మనస్ఫూర్తిగా కోరిక కోరారు కదా, నేను తప్పకుండా మీ కోరిక తీరుస్తాను. తదాస్తు. సరే, ఇప్పుడు పోటీకి రండి. మీరు నా బొటని వేలిని భూమి నుండి పైకి లేపగలిగితే నేను ఈ ఆత్మలింగాన్ని మీకిచ్చేస్తాను. చిన్నపిల్లలు మీకు అర్థం కావడం లేదు, ఇది నాకు చాలా సర్వసాధారణమైన విషయం. మీ ఆలోచన ఏమిటో నాకు బాగా అర్థమయ్యింది. ప్రభు, ఇది ఓటం మాత్రం కాదు, మీరే జయించినట్టు. నేను ఓడిపోయాను. అమ్మా, ఈ రోజు ఏంటో గాని కుడుములు చాలా రుచిగా ఉన్నాయి. ఏమైంది నాయనా, ఏం కావాలి నీకు? ఎన్ని చేశానో అన్ని నీకే ఇచ్చేశాను. నేను వెళ్ళి విశ్రాంతి తీసుకుంటాను. అందరూ బాగా భోజనం చేయండి. ఇప్పుడు నీకేమైంది? ప్రభు, ఇతను ఏం చెప్తున్నాడంటే, అమ్మ నందికి ఇతనికంటే ఎక్కువగా ఉండ్రాళ్ళు పెట్టిందట. అలా జరగడానికి వీల్లేదే, అమ్మ అందరికి సమానంగానే పంచుతుంది కదా. నంది దగ్గర ఉన్న కుడుములు చాలా ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తున్నాయి. లేదు ప్రభు, ఇందులో ఎక్కువ ఏమి లేదు. నేను తినేదాని వైపే ఎక్కువ చూడొద్దని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అలా చెప్పడం వల్ల ఏమి జరగదు నందీశ్వర, న్యాయంగా నడుచుకోవాలి. అంతకంటే ముందు మనం భోజనం పూర్తి చేయాలి. Oh.
సరే ఇప్పుడు ప్రారంభిద్దాం. ఎవరికి ఎన్నెన్నున్నాయో చూద్దాం. వీళ్ళిద్దరికన్నా నీ దగ్గర ఎక్కువగా ఉన్నట్టు నాకు అనిపిస్తున్నాయి. నీ వంతు కూడా సమానంగా చెయ్యాలి కదా. అమ్మయ్యా, ఇప్పుడు సమానంగా ఉన్నాయి. ఇప్పుడు డోలు లేదు, సన్నాయి లేదు. అంటే కుడుములు తినాలనే ఆశతో గొప్పగా గొడవ పడుతున్నారు. ఇప్పుడు కుడుములే లేవు, ఎలా గొడవ పడతారు? అన్యాయం ప్రభు, మేమేం తినాలి? నేనుండగా మీరందరూ ఎవ్వరూ భోజనం గురించి అస్సలు చింతించకూడదు మిత్రులారా. మీరు నన్ను ఆటలో పట్టుకున్నారంటే మీకు తప్పకుండా భోజనం దొరుకుతుందని అర్థం. ఎవరు నువ్వు? ఇదేమి ప్రశ్న దేవి? మూడు లోకాల్లోనూ తెలివైన వాళ్ళు ఎవరు? మన బాల గణేశుడే కదా. దేవతలారా, నన్ను క్షమించండి. మీరెవరో నాకు సెలవివ్వండి. మీ జలకాలాటలో మిమ్మల్ని అంతరాయం కలిగించినందుకు నన్ను క్షమించండి దేవి. వీళ్ళందరూ నా మిత్రులు. ఇక నేను శివ పార్వతుల పుత్రుణ్ణి, గణేశుణ్ణి. భయంకరమైన రాక్షసుల నుంచి విముక్తి లభిస్తుంది. ప్రభు, మిమ్మల్ని కలుసుకున్నందుకు, మీ స్నేహితుల్ని కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను నాగరాజు వాసుకీ పుత్రికను, అశ్లేషను. మీకు నా ప్రణామములు. మీరు మా ఇంటికి వచ్చి విందు ఆరగించి వెళ్ళాలి. లేదు లేదు ప్రభు, ఇప్పుడు మిమ్మల్ని అనుకరించటం కుదరదు. మీ ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించటము కుదరదు. ఈయన మీతో రావడం కుదరదు. ప్రియమైన మిత్రులారా, ఎందుకు మీరందరూ వద్దంటున్నారు? మీరు నన్ను పట్టుకుంటే మీకు మంచి భోజనం పెడతానని చెప్పాను కదా. మీకోసం భోజనం సిద్ధం చేస్తాను. మనమందరం నాగలోకానికి వెళ్ళామంటే మనకి రకరకాల పిండి వంటలు దొరుకుతాయి. మీరు ఒప్పుకుంటే నేను అడుగుతాను. వినండి నాగపుత్రి, మీ ఇంట్లో నిజంగానే భోజనం దొరుకుతుందా? తప్పకుండా దొరుకుతుంది. మేము కొంచెం ఆలోచించుకోవాలి. ఏమంటావు నంది? వాళ్ళ విన్నపాన్ని మనం మన్నిస్తే బాగుంటుందని నాకనిపిస్తోంది. ఇతనేం చెప్తున్నాడంటే, ఇవాళ పార్వతీ అమ్మ దగ్గర కూడా భోజనం అడగలేం, ఎందుకంటే ఆమె పెట్టిందంతా బాలగణేష్ తినేశారు. ఇన్ని తక్కువ పదాలతో నువ్వు ఎలా చెప్పి అర్థం చేసుకుంటున్నావు పగ్గం? అలా అయితే మనమందరం కలిసి నాగకన్య ఏర్పాటు చేసిన విందుకు వెళదాం. ధన్యవాదాలు, మీరు నా వెంటే రండి. అదిగో కనిపిస్తోందిగా, అదే మా ఇల్లు. ఈ రాజమందిరం చాలా బాగుంది. బాలగణేష, మీరందరూ ఇక్కడే ఉండండి. నేను నా తండ్రి దగ్గరకు వెళ్ళి మీరొచ్చిన సంగతి చెప్తాను. తప్పకుండా రాజకుమారి. రాజకుమారి, ఎన్నిసార్లు నీకు చెప్పాలి పరిచయం లేని వ్యక్తులతో మాట్లాడొద్దు అని? అలాంటప్పుడు మీరు ఇంటికే తీసుకొచ్చారేంటి? నాన్నగారు, బాలగణేశుడు భగవంతుడు, తను ఒక దైవం. మన ఇంటికి వచ్చారంటే అది మన అదృష్టం. వెళ్ళండి, వెళ్ళి వాళ్ళ భోజనానికి ఏర్పాటు చేయండి. నేను చూస్తాను మీ దేవుడు ఎలా ఉన్నారు అని.
ఆహా ప్రభు, మీ మాట వినడం వల్ల మంచి జరిగింది. చాలా కృతజ్ఞతలు. భోంచేయడం ప్రారంభిద్దాం బాలగణేష్. సర్లేగాని బాలగణేష, మీ రూపం ఏంటి, చాలా విచిత్రంగా కనిపిస్తుంది. ఒక దేవుడికో లేక దేవుని ఆకారం ఉన్నట్టుగా నేను ఇంతవరకు చూడలేదే. నాన్నగారు, అవును విచిత్రంగానే ఉంది. పైన ఎంట్రా అంటే ఏనుగు తల, శరీరం విచిత్రంగా ఉంది. భోజన ప్రియులుగా ఉన్నారు. అది మాత్రమే కాదు, మీ మిత్రులు కూడా చూడడానికి చాలా విచిత్రంగా ఉన్నారు. ఒకవైపు చూశారంటే ఎద్దు, ఇంకోవైపు చూశారంటే ఎలుక, ఇంకొకరు చూస్తారంటే ఎముకలతోనూ, ఇంకొకరు చూస్తేనేమో నలుపు. ఇంకో మిత్రుణ్ణి వివరించలేకపోతున్నా. నాగరాజు, అతిథుల్ని హేళన చేయడం ఒక రాజుగా మీకు సబబేనా? కోప్పడొద్దు అతిథుల్లారా, నాకు మిమ్మల్ని చూస్తుంటే నవ్వు వస్తుంది అంతే. అలా అయితే పకపకా నవ్వడం ముందు అలవాటు చేసుకోండి. నాకు నవ్వాలనే ఉంది బాలగణేష్, కానీ మీరందరూ ఎదురుగుండా ఉన్నారని నవ్వలేకపోతున్నాను నేను. కానీ మీరు దేవుడు కదా, నా ఆశను మీరు నెరవేర్చాలి. అక్కడ కూర్చున్నట్టుగానే ఉండి మమ్మల్ని మీరు నవ్వించాలి. ఏంటి ఏమైంది, నేను చెప్పింది మీరు చెయ్యలేరా? అడగకూడదేమీ అడగలేదు నాగరాజా, కానీ మీరు నవ్వి నవ్వి ఏమైపోతారు. నాగరాజా, నా భక్తులు మనస్ఫూర్తిగా వాళ్ళు కోరిన కోరికను నేను తప్పకుండా తీర్చడం నా బాధ్యత. నువ్వు మనస్ఫూర్తిగా అడిగావు కాబట్టి నీ కోరికను నేను తప్పకుండా తీరుస్తాను. తదాస్తు. ఏంటిది బాలగణేష, నా తండ్రి చేసిన తప్పుకి నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. తండ్రి చేసిన తప్పు ఆయనే మన్నింపు అడగాలి రాజకుమారి, అదే నాకు మంచిది. లేదంటే నాకు అస్సలు వినిపించదు. నాన్నగారు, దయచేసి క్షమాపణ అడగండి. నేను నవ్వును ఆపుకోలేకపోతున్నాను. నేనే ఏదో చెయ్యాలేమో. శేషనాగుకి ఈ విషయం చెప్పాలి. ఎంత ధైర్యం మీకు! మా అన్న దగ్గర ఎంత ధైర్యం ఉంటే మాయ చేస్తారు మీరు. ఎవరు మీరు? నేనే అది శేషనాగ్. వీడే ఆ దుష్ట బాలకుడు శేషనాగ్. శేషనాగ్ మొదలకూడదు వీణ్ణి. ప్రభు మీరా? క్షమించండి ప్రభు, మీరని తెలియక నేనేదేదో వాగాను, నన్ను క్షమించండి. నువ్వంతా ఒక సహోదరుడువా, నన్నిలా ఒంటరిగా వదిలి వెళ్ళిపోతున్నావే. మీరే చెప్పండి అన్నా, నేనేం చేయాలని. ఎన్నిసార్లు మీకు చెప్పాలి ఈ నాగలోకం వదిలి బయటికి రమ్మని? అందరితోటి కలవండి, అన్ని విషయాలు కనుక్కోండి, అన్ని వార్తలు తెలుసుకోండి. ఎవరు ఎవరి యొక్క కుమారుడనే విషయం కూడా మీకు తెలియలేదు. ఇతను అన్న కుమారస్వామి విషయంలో కూడా మీరిదే చేశారు. అయ్యో నన్ను క్షమించండి బాలగణేష, నన్ను క్షమించండి. నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా ఈ నాగలోకాన్ని మీకు ఇచ్చేస్తాను, మీరు తీసేసుకోండి. నాకు అక్కర్లేదు, నాకు ఇవన్నీ ఏమీ అక్కర్లేదు. ఇది మీ రాజ్యం, మీ దగ్గరే ఉండనివ్వండి. నాది ఒక విన్నపం, మీ సంతోషం కోసం మిగతా వాళ్ళని ఎప్పుడూ కూడా హేళన చేయనని నాకిప్పుడు మాట ఇవ్వండి, సత్యం పలకండి. నేను నా తప్పుని ఒప్పుకుంటున్నాను. ఇకపై ఈ నాగలోకంలో ఎవరు ఎవరిని ఎగతాడి చెయ్యరు. బాల్ గణేష్ కి జై.